గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెట్లు ఇంటి వరుసను దాటి లేదా మెట్లు అనేవి ఇల్లు దాటి బయటకు వస్తే అది కరెక్ట్గా ఉంటుందా లేదా, అందులోనూ నైరుతి బ్లాక్ హౌస్లో అలా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అలాగే నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇది వచ్చేసి పడమర రోడ్డు, ఇది వచ్చేసి మట్టి రోడ్డు, దక్షిణం రోడ్డు కలిగినటువంటి హౌస్ ఇది. నైరుతి బ్లాక్లో ఉన్నటువంటి హౌస్ ఇది. ఈ హౌస్కి మెట్లు మీకు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. మీకు ఇక్కడ చూస్తే ఇంటి యొక్క బయట భాగం నుంచి ఆనుకొనేలాగా బయటకు వచ్చేసినాయి మెట్లన్నీ కూడా. సూరు దాటేసి మనకి ఇంటి యొక్క పడమర భాగం ఏదైతే ఉందో దీన్ని దాటేసి వచ్చేసి ఉన్నాయి. ఇక్కడ దీంట్లో వంట ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్కి మనకి ఉత్తరం వైపుకి వెళ్ళిపోవడం జరిగింది. ఇంట్లో స్టడీ అయిపోయి పిల్లలు ఎటువంటి సెటిల్మెంట్ లేకుండా ఎప్పుడు కూడా ఇంట్లో ఉండడం, పెద్దగా పని చేయకపోవడం, ఇంటి యజమాని లేరు. అయితే చాలా కాలం వరకు కనీసం ప్లాస్టింగ్ చేయించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంటికి ప్లాస్టింగ్ కూడా చేయించుకోలేకపోయారని చెప్పి చెప్పారు. ఈ పక్కన ఉన్నటువంటి హౌస్ కూడా అలాగనే చాలా కాలం నుంచి ఇలాగనే ప్లాస్టింగ్ కూడా చేయించుకోలేకపోయి ఉన్నారు. కాబట్టి ఈ నైరుతి బ్లాక్లో ఉన్నటువంటి హౌసెస్కి కానీ వేటికైనా సరే ఇట్లాగా మనకి నైరుతిలో మెట్లు ఈ విధంగా బయట నుంచి ప్రొజెక్ట్ అయితే స్టెబిలిటీ ఉండదు. పనిలో మనకి పని అనేది కరెక్ట్ పని దొరకకపోవడం కానీ, మన స్కిల్కు తగ్గటువంటి పని దొరకకపోవడం కానీ, లేదా అసలు పని చేయాలనిపించకపోవడం, ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవాలనుకోవటం, ఇటువంటి అంశాలన్నీ ఉంటుంటాయి. ఇటువంటి నైరుతి బ్లాక్ హౌసెస్లో ఆడవాళ్ళు ఎక్కువగా కష్టపడడం అనేది కూడా మనం ఇప్పుడు దాకా చూసినటువంటి అన్ని కేస్ స్టడీస్లో నైరుతి బ్లాక్ హౌసెస్లో ఆడవాళ్ళు ఇంటి యొక్క యజమానురాలు యజమాని కంటే కూడా ఎక్కువ కష్టపడటం, లేదా యజమాని లేకుండా యజమానురాలు ఎక్కువగా కష్టపడటం, ఇటువంటి అంశాలు అనేవి జరుగుతూ ఉంటాయి. లేదా యజమాని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత స్వల్పకాలంలో మధ్య వయస్కులో అకాల మరణం చెందటం, ఇటువంటి అన్ని అంశాలు కూడా మనం డిపెండ్ అపాన్ కేస్ స్టడీ ఎక్కువగా కూడా ఈ నైరుతి బ్లాక్ హౌసెస్కి మనం చూస్తున్నాము. ఇంకొక అంశానికి వస్తే ఇంటి యొక్క పెద్ద అల్లుడు ఎవరైతే ఉంటారో, ప్రథమ కుమార్తె యొక్క భర్త, అతని నుంచి కొద్దిగా ఇబ్బందులు ఉండడం, అతనికి స్టెబిలిటీ లేకపోవటం, జాబ్లో కానీ దేంట్లో అయినా కొంతవరకు సెటిల్ కాకపోవటం, ఇట్లాంటి కొన్ని అంశాలు చూసాం. ఎక్కువగా మాత్రం ఈ నైరుతి బ్లాక్ హౌస్లో ఇంటి యొక్క యజమాని కొడుకుతో పాటు మొదటి ఆడ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భర్త కూడా దీని నుంచి చాలా సందర్భాల్లో ఇబ్బంది పడ్డటువంటి అంశాలు కూడా చూడడం జరిగింది. మనం దానికి కొద్దిగా వాయువ్యంలో ఎక్కడన్నా దోషం కనుక ఉన్నట్టయితే పెద్దల్లుడు కూడా, లేదా అమ్మాయి కనుక ఉంటే అమ్మాయికి ఉన్నటువంటి అల్లుడు కూడా, సారీ అమ్మాయికి ఉన్నటువంటి భర్త కూడా లేకుండా ఎక్కువగా ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం చూసిన చాలా కేస్ స్టడీస్లో వైధవ్యంతో ఇంటికి తిరిగి వచ్చినటువంటి ఎంతోమంది ఆడపిల్లలు మనం చూడడం జరిగింది నైరుతి బ్లాక్ హౌస్లో. ఇట్లాగ మనకు టీ షేప్లో ఉండి నైరుతిలో దోషంతో పాటు కొంతమేర వాయువ్యంలో కనుక దోషం ఉంటే ఇంటి ఆడపిల్ల నుంచి, మామూలుగా అయితే వాయువ్యంలో దోషం ఉంటే అత్తింటి వాళ్ళ నుంచి సమస్యలు ఉంటుంటాయి, అవి ఎప్పుడు కొట్టు తగాదులు ఇట్లాంటివి ఉంటుంటాయి. కానీ ఎక్కువగా నైరుతి దోషము నైరుతి బ్లాక్లో ఉండి వాయువ్యం దోషం కనుక కలిసి ఉన్నట్లయితే చాలా వరకు కేస్ స్టడీస్లో పెద్దల్లుడు కూడా మధ్య వయసులో చనిపోవడం లాంటి అంశాలు మనం చాలా గమనించున్నాం. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు దీన్ని ఒకసారి పరిగణలోకి తీసుకొని రిజల్ట్స్ అనేవి మీకు ఎంతవరకు ఉన్నాయి ఏంటి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ దగ్గరలో కానీ లేకపోతే మీ హౌసెస్లో కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో కానీ ఇటువంటి రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయనేది క్రాస్ చెక్ చేసుకోండి, మంచి కరెక్షన్స్ తీసుకోండి, తద్వారా మంచి రిజల్ట్స్ పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.